ఈఎస్ఐ కుంభకోణం సంచలనం సృష్టిస్తోంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికలో గత 6 సంవత్సరాల్లో 100 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డట్టు నిర్ధారించారు. లేని కంపెనీల నుంచి నకిలీ కొటేషన్లు తీసుకుని ఈఎస్ఐ నుంచి ఆర్డర్లు ఇచ్చినట్టు రిపోర్టులో ఉంది. బోగస్ కంపెనీలకు 51 కోట్ల రూపాయలు చెల్లించినట్టుగా ఈఎస్ఐ డైరెక్టర్లు చూపించారు. ఈ కుంభకోణానికి ఈఎస్ఐ డైరెక్టర్లు రవికుమార్, రమేష్, విజయల్ని బాధ్యులుగా గుర్తించారు విజిలెన్స్ అధికారులు. మందులు, పరికరాలను వాస్తవ ధర కంటే 136% అధికంగా టెండర్స్లో సంస్థలు చూపించాయి. లెజెండ్ ఎంటర్ప్రైజెస్, ఓమ్ని మెడి, ఎన్వెంటర్ పెర్ఫార్మెన్స్ సంస్థలకు అక్రమంగా 85 కోట్ల రూపాయలను డైరెక్టర్లు చెల్లించారు. మరో విషయం ఏంటంటే ఈ 6 డైరెక్టర్లకు 6 జాయింట్ డైరెక్టర్లు, ఫార్మాసిస్టులు, సీనియర్ అసిస్టెంట్లు సహకరించినట్టుగా తేలింది. గత 6 ఏళ్లలో అడ్డగోలుగా మందులు కొనుగోలు చేసినట్టు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలో వెల్లడైంది. ల్యాబ్ కిట్లు, టెలిహెల్త్ సర్వీసులు, మెడికల్ రీయంబర్స్మెంట్లలో గోల్మాల్ జరిగినట్టు రిపోర్టులో ఉంది. 900 కోట్లకు రూపాయలకు పైగా కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగాయని, మొత్తం ఈఎస్ఐ బడ్జెట్ని 3 సంస్థలకు అప్పటి సర్కార్ అప్పగించినట్టు రిపోర్టులో ఉంది. మందుల రేట్లను భారీగా పెంచేసి డిస్పెన్సరీలకు సరఫరా చేయకుండానే బిల్లులకు చెల్లింపులు జరిపినట్టు నివేదికలో ఉంది. ప్రైమ్ మినిస్టర్ ఆదేశానుసారం కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్రాల్లో టెలిహెల్త్ సర్వీసెస్ 24 గంటలు కూడా జరిగే విధంగా అమలు చేయమని చెప్పి మీటింగ్లో పెడితే, ఆ మీటింగ్లో అధికారులు అందరం కలిసి మినిట్స్ రాసి మినిట్స్లో దీన్ని కూడా మనం అడాప్ట్ చేసుకుందాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశాలని చెప్పి మేము డిసైడ్ చేశాం. తెలంగాణలో ఏ విధంగా అయితే అమలు చేశారు అదే విధంగా అమలు చేయమని చెప్పి నేను ఒక నోటు డిపార్ట్మెంట్కి పంపించాను. మంత్రిగా ఆ రోజు నా బాధ్యత అది, తెలంగాణలో ఏ పద్ధతులు అమలు చేశారో ఆ పద్ధతిలోనే అమలు చేయమని నేను ఒక నోటు ఇచ్చాను. దానిని భూతత్వంలో చూపించి అచ్చెన్నాయుడు గారు ఈఎస్ఐ మందులన్నీ కూడా నామినేషన్ మీద, అచ్చెన్నాయుడు ఎప్పుడు తప్పు చేయడు, డబ్బులు అవసరం ఉంటే 10 మంది బతుక్కొని బతుకుతాడు కానీ అవినీతి చేసే ఎప్పుడు కూడా నాకు కానీ మా కుటుంబానికి కానీ లేదు. కానీ ఈరోజు కావాలని చెప్పి ఈ రకంగా తప్పుడు సమాచారం ఇస్తున్నారు. గత ప్రభుత్వం కార్మికులను దోచుకుందన్నారు మంత్రి జయరాం. చంద్రబాబు హయాంలో ఈఎస్ఐలో భారీ అవినీతి జరిగిందన్న జయరాం అక్రమాలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించామన్నారు. అవినీతిపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. అచ్చెన్నాయుడు సహా అవినీతికి పాల్పడ్డ వారందరిపై విచారణ జరుగుతుందని అన్నారు. ఎవరిని వదిలిపెట్టేది లేదన్నారు. అక్రమంగా చెల్లించిన బిల్లుల సొమ్ము రికవరీ చేస్తామన్నారు. ఖచ్చితంగా విజిలెన్స్ లో ఈరోజు గత ప్రభుత్వం అచ్చెన్నాయుడు ఈరోజు అవినీతికి పాల్పడ్డాడు అనేది స్పష్టంగా ఈరోజు విజిలెన్స్ కమిటీ ఈరోజు చెప్పడం వల్ల నాకు చాలా ఆశ్చర్యం. చేసింది ఏమాత్రం కూడా వీళ్ళకి ఖచ్చితంగా కార్మికులకి న్యాయం జరిగింది అనేది నాకు స్పష్టంగా తెలిసింది. కాబట్టి ఏదేమైనా కూడా గత ప్రభుత్వం చేసిన అవినీతిని నేను వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేలా చేసి ఆ ప్రభుత్వం ఉన్న అవకతవకల్ని అవినీతికి బట్టబయలైంది కాబట్టి వారికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. వాళ్ళ దగ్గర రికవరీ చేపించి ఏదేమైనా వాళ్ళకి జైలు పంపించే మాత్రం ఏమాత్రం కూడా వెనకాడే ప్రసక్తి లేదని చెప్పి చెప్పగలను. అదేవిధంగా ఈరోజు ఆ ప్రభుత్వం చేసిన వల్ల ఈరోజు మా ప్రభుత్వం ఈరోజు ముందుకు వచ్చి గత 6 నెలల నుంచి నేను దాదాపుగా 3 నెలల్లోనే మొన్ననే కంపెనీలన్నీ నేను తీసుకుని వచ్చి వాళ్ళకి చెప్పడం, వాళ్ళ దగ్గర మెడిసిన్ ఈరోజు ఏమేమి సప్లై కావాలో మీకు అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఒక లిస్టు తయారు చేసుకొని ప్రతి ఒక్క డిస్పెన్సరీలో మీరు ఖచ్చితంగా మందులు ఉండాలా, కొనుగోలు చేయాలని చెప్పేసి చెప్పడం వల్ల కొన్ని కంపెనీలు ముందుకు వచ్చి దాదాపు 3 నెలల నుంచి చాలా స్పష్టంగా ప్రతి కార్మికులకి మందులు సప్లై చేయడం జరుగుతుంది.
ఏదేమైనా మా ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకునే ప్రభుత్వము దృఢ సంకల్పంతో ఈరోజు ప్రతి కార్మికుకి వాళ్ళ ఆరోగ్యాన్ని మసి చేసేదానికి మేము ఎప్పుడు ముందుంటామనే దానికి ఇది ఒక నిదర్శనం. అదేవిధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 6 నెలల నుంచి ఈరోజు కొన్ని మన 3 నెలల క్రితమే కొన్ని కొన్ని హాస్పిటల్స్ విజయనగరంలో కూడా 100 పడకల హాస్పిటల్స్ భూమి పూజ చేయడం జరిగింది. మరి 2-3 రోజుల తర్వాత కాకినాడలో కూడా 100 పడకల హాస్పిటల్. 7.96 కోట్ల టెలి సర్వీసెస్ ప్రాజెక్టులో 100 కోట్ల అవినీతి ఎలా సాధ్యమని ప్రశ్నించారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. టెలిమెడిసిన్ వేరు, మందుల కొనుగోలు వేరు అన్న ఆయన అచ్చెన్నాయుడుపై ఆరోపణలు చేస్తున్న వాళ్లు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. అవినీతి ఆరోపణలతో బీసీ నేతల్ని అణగదొక్కాలని చూస్తే బలహీన వర్గాలు తిరగబడతాయని ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించారు. ఏదో రకంగా తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లాలి, తెలుగుదేశం పార్టీని అలరపాలు చేయాలి, ఇవాళ బీసీ నాయకుడికి ఎదుగుతున్నటువంటి అచ్చెన్నాయుడిని అల్లరి చేయాలి. ఎందుకంటే మొన్ననే బీసీలకి అన్యాయం జరుగుతూ ఉంది, బీసీలకి కావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా డైవర్ట్ చేసి దాదాపు 6,500 కోట్లు డైవర్ట్ చేసి మీరన్నీ కూడా అమ్మఒడి పథకానికో వేరే వేరే పథకాలకో వాడుతూ ఉన్నారు, బీసీలకి ఎందుకు అన్యాయం చేస్తారని చెప్పి అడిగితే దానికి మీరు ఇచ్చినటువంటి బహుమానం ఈ రకంగా కేసులు కట్టడం. ఆల్రెడీ ఇంతకుముందే రామిరెడ్డి గారు ఎవరైతే సెక్రటేరియట్ ప్రెసిడెంట్ ఉన్నారో ఒక సమావేశంలో ఆయన చెప్పడం జరిగింది, త్వరలోనే అచ్చెన్నాయుడు గారిని అలాగే మన యనమల రామకృష్ణుడు గారిని అరెస్ట్ చేస్తామని చెప్పి. అంటే మీరు ఒక పథకం ప్రకారం ఎవరైతే తెలుగుదేశం పార్టీలో లేదంటే ఒక బీసీ నాయకులుగా మాట్లాడుతున్నటువంటి యనమల రామకృష్ణుడు గారిని అదేవిధంగా అచ్చెన్నాయుడు గారిని టార్గెట్ చేయాలనే లక్ష్యంతో ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా ఈరోజు ఈఎస్ఐ మరి ఏదైతే వాళ్ళు కావాలని బయటికి తీసి దాన్ని అచ్చెన్నాయుడు గారి మీద రుద్దాలని చేసేటటువంటి ప్రయత్నం. అంటే బీసీలంటే మీకు అంత చులకన, బీసీలంటే నోరు ఎత్తారని చెప్పి మీరు అనుకుంటా ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలని కూడా ప్రభుత్వానికి అలాగే వైఎస్ఆర్ పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాం. ఎక్కడా కూడా మందుల కొనుగోలులో కానీ మందులకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఎక్కడా కూడా ఆయన సిఫార్సులు లేవు. కేవలం ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి టెక్నాలజీని ఉపయోగించుకోండి అని చెప్పిన దానికి గాను ఆయన టెలి సర్వీసెస్ను ఉపయోగించుకునే దానికోసం పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళు మరి ఈ సర్వీసెస్ తీసుకుంటున్నారు కాబట్టి దాన్ని పరిశీలన చేయండి అని మాత్రమే ఆయన క్లియర్గా ఇవ్వడం జరిగింది. అది కూడా మొత్తం కలిపి వాళ్ళు చెల్లించినటువంటి చెల్లింపులు 7.96 కోట్లు మాత్రమే. దీన్ని మీరు 1,000 కోట్లు అయిపోయినాయి, 100 కోట్లు అచ్చెన్నాయుడు గారు దోచుకున్నారని చెప్తా ఉన్నారు, తప్పుడు ప్రచారాలు చేసి తప్పుడు వార్తలు రాసి అచ్చెన్నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లాలని చూస్తే బలహీన వర్గాలు అందరూ కూడా తిరగబడతారని కూడా ఈ